భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొరుగుపాడ మండలం సారపాక గ్రామంలో గోదావరి వరద బాధిత కుటుంబాలు ఐటీసీ బీపీఎల్ స్కూల్ సమీపంలో రాస్తా రోకో చేపట్టారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. కల్వకుండ తారక రామారావు నామధీశ శ్రీలిమానాలయ యువాంశ్రామధీశ చౌడమ్మానాం సంపూర్ణ ఆరోగ్యదాసిద్ధార్థం జన్మదినాంగత్వేన సంపూర్ణ ఆరోగ్యదాసిద్ధార్థం ఆయుష్యాభివృద్ధార్థం లక్ష్మీణ సుమచరణయో అష్టోత్తరామార్చన కైంకర్యమహం కర్షే యో వేదాం బ్రహ్మణో వేదాం ప్రేణాం ప్రే తస్మై బ్రహ్మజ బ్రహ్మరాజ కీర్తిం ప్రజాం దతో భాగదేవే నైమే నమ్రయతే బ్రాహ్మణార్చే ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వామినేవేనం దేవతా పరిభ్రజే యావదే వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే శ్లోకో అస్తు పశ్యతి పుత్రం పశ్
పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునే జాయతే యస్యైవం విదుషోగ్యహోత్రం యుప్పతి యోగేన ఏవం వేద శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ యాదాది లక్ష్మీ నృసింహ స్వామి పరిపూర్ణ అనుగ్రహత్వేన దంపత్యో పుత్రస్య చ సంపూర్ణ ఆర్జిత సిద్ధిరస్సు, పితః మాతా చ సంపూర్ణ ఆర్జిత సిద్ధిరస్సు, సర్వ సిద్ధిరస్సు, మనోభీష్ట సిద్ధిరస్సు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలు తెరాస మండల అధ్యక్షులు పాకాల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈరోజు గౌరవ మంత్రి గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు జన్మదిన సందర్భంలో కూడా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా మరి వారి జన్మదిన శుభాకాంక్షలు యావత్ అందరూ కౌన్సిలర్స్, చైర్మన్స్, అదేవిధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షులు అందరూ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వారి యొక్క జన్మదిన సంబరాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. కేక్ కూడా కట్ చేయడం జరిగింది. వారు సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంచిగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వారైతే కృషి చేస్తున్నారో అది తప్పకుండా అన్ని విధాలు కూడా ముందుకెళ్లాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మంచి అగ్రగామంలో నింపడానికి చేసిన ప్రయత్నంలో కూడా వారు సఫలీకృతం కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరొకసారి మా అందరి తరఫు నుంచి చెప్పి హ్యాపీ బర్త్డే టు యూ కేటీఆర్ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు బొద్దుల నగేష్ కుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. రాజాపేటలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాని ప్రకారం ఒక అథరైజేషన్ లెటర్ ఫ్రమ్ ఎంపీ ఎంపీడీ ఫ్రమ్ ఎంయూ టూ లెటర్ అది కూడా కాపీ కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఈగోగా రెస్పాండ్ అవ్వట్లేదు అయితే సార్, వాళ్ళు అవ్వట్లేదు, మాకు నమ్మకం లేదు, వాళ్ళకి నమ్మకపోతే మాకు అవ్వట్లేదు. కరెక్ట్ దగ్గర నుంచి సీజ్ చేశాను కదా కాపీ, ఈగో అందరి కంట్రోల్ ఆఫ్ కరెక్టే కదా, కరెక్ట్ కరెక్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాను. వీళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తారో దాన్ని మీరు ఒకటి, ఎన్టీపీ గారు తరఫున మేము ఒకటి, కలెక్టర్ గారికి ఒక ఫార్వర్డ్ చేద్దాం. సేమ్ వీళ్ళలో వారు చాలా సహాయం చేసిన ఎంఈఓ కృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే డిఈఓ గారు తొందరగా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాం. ఈరోజు రాజాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర మాంటిసోరీ అండ్ రాజాపేటలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలపై కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మరియు పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థ అయిన మాంటిసోరి విద్యా స్కూల్ ప్రభుత్వ నిబంధనలు ఏమీ పాటించకుండా విద్యార్థులను ప్రైవేట్ పుస్తకాలు కొనుగోలు చేయాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులను మరియు పిల్లలను శారీరకంగాను మానసికంగాను ఇబ్బందులకు గురి చేస్తున్న కారణాన మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆల్రెడీ ఎంఈఓ గారికి, డిఈఓ గారికి మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము, వారు దానిపై విచారణ జరిపారు. విచారణ జరిపిన దాంట్లో ఫేక్ పేరెంట్ కమిటీ వేసి 200% పైగా ఫీజులు పెంచేసి పుస్తకాలు కొనాలని చెప్పేసి డిమాండ్స్ వాళ్ళు రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎంఈఓ గారు వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చేశారు, మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఏమని అంటే మీరు 15 రోజుల వరకు డిఈఓ గారి రిపోర్టు, విచారణ రిపోర్టు పై చర్యలు తీసుకుంటారు. అప్పటి వరకు మీరు ఎలాంటి స్కూల్ ఫీజులు, పుస్తకాల ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పేసి వారు వారికి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్కూల్ యాజమాన్యం వారు వినకుండా వారు కర్కశంగా పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సభ జరుగుతున్న కార్యక్రమాన్ని మేము అడ్డుకున్నాం. దాదాపు 2 గంటల పాటు ప్రజాప్రతినిధులను ఎవరిని ఈ జెండర్ పార్టీకి మేము లోపలికి అలౌ చేయకుండా మా సమస్య పరిష్కరించే వరకు మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి మేము నినాదాలు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఎండిఓ గారి దృష్టికి, ఎంఈఓ గారి దృష్టికి, ఎంపీపీ గారి దృష్టికి మరియు మిగతా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఖచ్చితమైన చర్యలు చేపడతామని వారు మాకు వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వక హామీని అడిగితే వారు స్కూల్ యాజమాన్యంతో చర్చించి ఆ తర్వాతనే మేము చేస్తామని చెప్పేసి వారం రోజుల లోపు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఒక వారం రోజులు వారికి గడిపివ్వడం జరిగింది.